కోటాన్ని చక్కగా మనం మంచి బేబీ పింక్ తీసుకున్నాం బేబీ పింక్ పైన మనం టూ కలర్ కాంబినేషన్ వర్క్ అనేది హైలైట్ చేసామండి ఒకటి వచ్చే రెడ్ కలర్ ఇంకోటి వచ్చే మస్టర్డ్ ఎల్ మనం జీరో సైజ్ మిర్రర్ వర్క్ తో చాలా చక్కగా మనం చాలా దగ్గర దగ్గరగా మనం ఆ మిర్రర్ వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ సారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్ తో చక్కగా మనం హైలైట్ చేస్తాం పైన వచ్చే కడ్డీ బోర్డర్ ఉంటుంది ఆ చిన్న జరి బోర్డర్ తో కడ్డీ బోర్డర్ చక్కగా మనం హైలైట్ చేస్తాం కింద వచ్చే అవంతికా కోట పైనంతా కూడా మనం కలంకారీ ప్యాచెస్ తో చాలా స్టైలిష్ గా మనం హైలైట్ చేసామండి అంటే ఇక్కడికి వచ్చే బేస్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంటుంది ఆఫ్ వైట్ కూడా ఒక కలంకారీ ప్యాచెస్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం హైలైట్ చేస్తూ అది కూడా ఏంటంటే టూ కలర్ కాంబినేషన్ అండి మస్టడ్ అని గ్రీన్ కలర్ తో చాలా అందంగా మనం ఈ కలంకారీ ప్యాచ్ అనేది మనం శారీ అంతా కూడా అంటే మొత్తం బోర్డర్ అంతా కూడా మనకి చాలా దగ్గర దగ్గరగా మనం తీసుకున్నాం తీసుకుంటూ పింక్ కలర్ తో బోర్డర్ ఉంటుంది అదే విధంగా గోల్డ్ కలర్ తో కూడా మనం జరి బోర్డర్ అనేది హైలైట్ చేసాము చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి మెటీరియల్ వచ్చే మంచి కోటా మెటీరియల్ అనమాట చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కూడా అండి అంటే ఎంతసేపు కట్టుకున్నా కూడా

ఓకే ఇలాంటి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కోటాస్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి బాగుంటుంది అనమాట ఒక్కొక్క ఒక్కొక్క శారీకి ఒక్కొక్క అందమైన కాంబినేషన్స్ ఒక్కొక్క అందమైన డిజైన్స్ తో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాం ఓన్లీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ కే మేము ఈ కోటా ఇస్తున్నాం ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా టూ షోరూమ్స్ ఒకటి ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీ లో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పాలి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటే మీరు తప్పకుండా